నమస్తే పబ్లిక్, అందరు మంచిగా ఉన్నారా? మన సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినా కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా ఒడిసేదనగా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగ వార్తలు షాల్ చేసేకంటే ముందుగాల కొన్ని హెడ్లైన్స్ ఉంటాయి కదా, ఆ వీటితోనే సురు చేద్దాం. షెలో హెడ్లైన్స్. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామన్నాడు సీఎం. ఎఫ్టీఏలు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు చేయరట క్రమబద్ధం. రెడ్ బుక్ సాంప్రదాయం మంచిది కాదన్నాడు జగన్. కూటమి ప్రభుత్వానికి అధికారం ఉండదట ఎల్లకాలం. చిరాయింపు ఎమ్మెల్యేలకు కౌశిక్ రెడ్డి పంపిండు చీరలు గాజులు. అధికార ప్రతిపక్షాలు అన్నాడు ఉడిచితట్టు లేవు ఈ మంచాతుడు. లైకుల కోసం పోరగాళ్ళు పడితే పిచ్చి కథలు. కేసు రాసి వార్నింగ్ ఇచ్చిర్రు పోలీసులు. బండి మీద మెలిగిర్రు పిల్లలను. పరేషాన్ అవుతున్నారు నెటిజన్లు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగినటువంటి ఎస్ఐ ఏఎస్ఐ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సారు నిరుద్యోగులకు వరాలని ఇచ్చిండు. ఇక అట్లనే అక్రమ కట్టడాలను కూలగొడుతున్న హైడ్రా గురించి కూడా మాట్లాడిండు. మరి ఆ ముచ్చట్లన్నీ పురాగా మనం మరచుకోవాలి కదా, మనం వచ్చిందే అందుకాయ. నడును రాసుకుందాం. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసినటువంటి పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎస్ఐ ఎస్ఐలకు నియామక పత్రాలు, మెమోటోలు, లాఠీలు ఇచ్చిండు. తర్వాత మాట్లాడుకుంటా, మీరెందుకున్న ప్రభుత్వం మీ సేవలో నిమగ్నమై ఉంటది అని చెప్పి మీకందరికి విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసిన ఇంకొక 35,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల వాళ్ళందరూ కూడా నిరుద్యోగ సమస్య తీర్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అని ప్రజాపాలన మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు అందించాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది. 9 ఏళ్లుగా నెరవేరని నిరుద్యోగ యువత ఆకాంక్షలను మా ప్రభుత్వం సాకారం చేస్తున్నదని అన్నాడు. అట్లనే హైడ్రా కూల్చివేతల మీద కూడా ఇట్లా మాట్లాడిండు. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. ఇవాళ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. చెరువులు, కుంటలు, నాలాలల్లో అక్రమ నిర్మాణాలను నీలమట్టం చేసి తీర్థమని చెప్పని అన్నాడు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాలను క్రమబద్ధం చేసే ప్రసక్తే లేదని చెప్పిండు. అక్రమదారులు స్వచ్ఛందంగా వైదొలగాలని చెప్పి పిలుపునిచ్చిండు. అటెనుక అకాడమీ ప్రాంగణంలో కొత్తగా కట్టిన క్రీడా భవనాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దయానంద గుప్తా, డీజీపీ జితేందర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి షాల్ చేసిండు. అటెనుక కారు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రకాశ్ గౌడ్ పట్నం మహేందర్ రెడ్డితోని బ్యాడ్మింటన్ కూడా ఆడిండు. రేవంత్ అన్న మాటలే కాదు, ఆటలలో కూడా బాగా ఫాస్ట్ ఏ ఉన్నట్టున్నాడు. బ్యాడ్మింటన్ కూడా జోరుగానే ఆడుతున్నాడు. మాటలతోని 10 లీడర్లను అదులో కొట్టినట్టే ఆటలలో సుతం దుమ్ము రేపేదట్టే ఉన్నాడు. ఫోన్ రీ
రెడ్ బుక్ ఈ పేరు ఏపీలో ఎక్కువ వినబడుతున్నది కదా. టీడీపీ లీడర్లు ఎక్కువ ఈ రెడ్ బుక్ పేరు తీస్తున్నారాయే. అయితే నిన్న మొన్నటిదానక ఈ రెడ్ బుక్ పేరు టీడీపీ లీడర్ల నోటి నుంచే వస్తుండే. ఇప్పుడు అదే రెడ్ బుక్ పేరు మాజీ సీఎం జగన్ అన్న నోటి అంట కూడా వస్తున్నది. మరి వైసీపీ వాళ్ళు కూడా రెడ్ బుక్ కింద ఏమైనా రాస్తున్నారా? ఎట్లా అసలు ఈ రెడ్ బుక్ ముచ్చట ఇప్పుడెందుకు వచ్చిందని అంటారా? మరి గదంతా ఏందో కథ తెలవాలంటే ఈ వార్త మీరు పురాగా చూడాల్సిందే. పద్ధతికి మీరు నాంది పండిస్తా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్ మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. మీ విలేకరి కృష్ణాకి చెప్పి కృష్ణ రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు. ఒక రెడ్ బుక్ పేరేం పేరన్నా రవికి చెప్పి రవి నువ్వు రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా, ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. విన్నారు కదా, రెడ్ బుక్ మెయింటైన్ చేసేటో అదో కాకారే కాదు. నేను మెయింటైన్ చేయమంటే మనోళ్ళు మెయింటైన్ చేస్తారు. తర్వాత ఏమైతుంది, చంద్రబాబు పాలన ఉన్నట్టు ఉంటది అని అనబట్టిండు జగన్ సారు. ఓట్లకు ముందు నుంచి పాదయాత్ర లోకేష్ సారు రెడ్ బుక్ అనుకుంటా తిరిగిండు కదా. ఎవరిని వదిలేదు లేదని వార్నింగ్ కూడా ఇచ్చిండు. అధికారంలోకి వచ్చినాక కూడా అదే మాట చెప్పిండు. అంతెందుకు, మన ఎమ్మెల్యే అఖిలప్రియ మేడం కూడా నా దగ్గర కూడా ఓ రెడ్ బుక్ ఉన్నదని అన్నది కదా. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల, నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపం అని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు, ఓపెన్ గా చెప్తున్నాను. ఇట్లా అందరూ రెడ్ బుక్ అనుకుంటా వార్నింగ్లు ఇస్తుంటే ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి చెప్పుకుంటా ఇట్లా జగన్ వార్నింగ్ ఇచ్చిండు. అంతర్తోను కూడా ఆగలేదు. తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో మీరంతా కూడా ఉంటారు. గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం ఇట్లా ఈ సర్కారు కొన్ని రోజులే ఉంటదని కోపం చేసిండు. కానీ ఏపీ రాజకీయాలల్లో రెడ్ బుక్ పంచాయతీ పెద్దగానే నడుస్తున్నది. మరి నిజంగానే వైసీపీ వాళ్ళు కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తే వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళ మీద పగ తీసుకున్నాడు, వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళ మీద పగ తీసుకున్నాడు, ఇదే అవుతుంది. ఇటువంటి రాజకీయాలు కరెక్ట్ కాదు అని అంటున్నారు కొందరు పబ్లిక్. ఎమ్మెల్యేలు పార్టీ పిరాయింపు చేసిన ముచ్చట్ల అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధం గట్టిగానే నడుస్తున్నది. ఎవరు తగ్గుతూనే లేరు. మాటలు మామూలుగా కాదు. పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే ఏకంగా ఏం చేసిండో చూస్తే మీరు నోరెళ్ళే పెడతారు. అగో కౌశిక్ అన్నకి ఇప్పుడు ముచ్చట ఏంది అని అంటారా? ఆ ముచ్చట ఏందో చూడాలంటే ఈ వార్త మీరు స్టోరీ తెలుసుకోండి. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర, ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందనే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
వామో ఇదేందయ్యా, ఇదే ఎమ్మెల్యే అయ్యుండి తోటి ఎమ్మెల్యేలకు సీరలు గాజులు పంపుతామని చెప్పడే కాదు, ఏకంగా పట్టుకొచ్చి మరీ చూపిస్తున్నాడు కదా. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీల శీర్ణులంతా ద్రోహులు షీటర్లు, వాళ్లకు ఇజ్జత్ మానం ఉంటే రాజీనామా చెయ్యాలని చెప్పి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గట్టిగానే గరానికి వచ్చేయండు. రెండో బెంచ్ ఉన్నదట, మూడో బెంచ్ ఉంటుందట. అరే మీకు సిగ్గు శరాలు లేవా? నేను అడుగుతున్న పార్టీలు మారిన వాళ్ళకి లేవా మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ? మీరు మొగోళ్ళే కదా. మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రాదు, ప్రజలు జవాబు చెప్తారు కదా. కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు. ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని, నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు. ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు. ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు పోయి కండవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ. గీదా అని క్యారెక్టర్, యువర్ చీటర్, యువర్ క్యారెక్టర్లెస్ ఫెలో. నీకు క్యారెక్టరే లేదు. ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. పార్టీ ఫిరాయింపుల మీద చట్టం తెస్తాం. ఒక పార్టీ మీద గెలిచి వేరే పార్టీలకు ఫిరాయించే ఎమ్మెల్యేల మీద వెంటనే అనర్హత వేటు వేయాలని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణలో చేస్తున్నది ఏంటిది? పార్టీ ఫిరాయింపుల మీద ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్నదని చెప్పి జనతా గట్టిగానే ఫైర్ అయ్యిండు. లీడర్ల మాటలు చూస్తుంటే ఫిరాయింపుల ముచ్చట్ల మాత్రం తెలంగాణ రాజకీయాలు బగ్గా హార్ హార్డ్ గానే మారబోతున్నట్టున్నాయి పోండ్రి. ఈ సోషల్ మీడియా చల్లకుండా ఇయ్యాలి రేపు చిన్న పొరగాళ్ళ కాడి నుంచి ముసలోళ్ళ దనక చాలా మంది వీడియోలు తీసుడు, సోషల్ మీడియాలో పెట్టుడు, లైకుల కోసం పిచ్చి పిచ్చి కథలు వాడుతున్నారు, ఆగం ఆగం పనులు చేయకుండా అట్లా అని ఎన్ని మాటలు చెప్పినా కూడా అస్సలకే మాంతలేరు. గందుకే గీడో కాడ పోలీసులు ఏం చేసినరో చూడుండ్రి మీరే. పెద్ద పెద్ద బండ్ల మీద పోరగాళ్ళు రూవడి మీద ఎట్లా పోతున్నారో చూడుండ్రి. మీదికెంచి ముందర పోతున్న లారీ దగ్గర దాక పోయి కట్లు కొట్టుకుండా రయ్యి రయ్యి మని పోతున్నారు. జర్రంతలా మిస్ అయింది కానీ లేకుంటే అదే లారీని గుద్దుకుంటే ఎంత తిప్పలుండు చెప్పుండ్రి. ఇదే కాదు వేరే కాడ కూడా బండ్లతో ఎట్లా స్టాండ్లు చేస్తున్నారో మీరే చూడుండ్రి. చూస్తున్నారా, రోడ్ల మీదనే బండ్లను అడ్డగోలు స్పీడ్ గా ఓనిచ్చడే కాకుండా ముందటి టైర్లను మీదికి లేపుడు, బండి సౌండ్ బగ్గ చేసుడు, బండిని గుండ్రంగా దింపుకుంటా మట్టి మొత్తం లేచిపోయేటట్టు చేసుకుంటా లేని పిచ్చి కథలు వాడుతున్నారు. ఈ ముచ్చట తెలిసినాక పోలీస్ సార్లు ఇంటికి పోయి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. లైట్ల కొరకు దాని కొరకు తీసిన ఎక్కడ చేస్తున్నారు బాగుంటుంది. దానికి మన చేతుల వైద్యం అవ్వచ్చు మీకు మీకు మళ్ళీ ఇంకోసారి ఎక్కడ అది ఏనా ఎక్కడ ఇంకోసారి నాకు మళ్ళీ పొలిషన్ వచ్చినట్టు రెండు పనులు సీజ్ అయితే చెప్తుంది ఫైనల్. చెన్నూరు మండలం కొమ్మెర ఊళ్ళుండే అజయ్, కృష్ణంపేట ఊళ్ళుండే మేకల రాజ్కుమార్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అజయ్ మైనర్ అవుట్ల తండ్రి మీద కేసు రాసిండ్రు. తల్లిదండ్రులకు ఇట్లా వార్నింగ్ ఇచ్చుడే కాదు, ఇంకేం మాట్లాడినరో మీరే ఇనుండ్రి. పిల్లలకు ఆ బైక్ ఇచ్చిన లైసెన్స్ లేకుండా నడపకూడదు కాబట్టి, వాళ్ళ లైసెన్స్ రాదు కాబట్టి మైనర్ పిల్లలకి బైక్ ఇచ్చిన కారణంగా వాళ్ళ నాన్నను కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఆ పిల్లోనికి వాడు ఫ్యాషన్ బైక్ తీసుకొని వాడు ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు వాళ్ళు అప్లోడ్ చేయడం వల్ల లైక్లు వస్తాయని చెప్పని వీళ్ళు బైక్ రైడింగ్ చేసుకుంటూ వీళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేసిన కారణంగా కుమారావు గారి ముందట బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఎదుర్కొన్న వచ్చే అమాయకులైనటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు చేసే చేష్టల వల్ల వాళ్ళకు కూడా ఏమైనా ఇబ్బంది అయిపోయి వాళ్ళు ప్రమాదాలకు గురి అయిపోయి అయితే వీళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళను బైండ్ ఓవర్ చేసి 2 లక్షల కొరకు వాళ్ళకు ఎంఆర్ఓ ముందర బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇన్నరా పోలీసులు ఏమంటున్నారు, మైనర్లకు ఎవరైనా బండితే తల్లిదండ్రుల మీదనే కేసు పెడతారట, కాబట్టి మైనర్లకు బండ్లు ఇయ్యొద్దని చెప్పి పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మరిగ తల్లిదండ్రులు చూస్తున్నారు కదా, పిల్లలను ప్రయోజకులను చేయాలంటే మంచిగా చదివియాలి, అంతేగాని ఇట్లా బండ్లు కొనిచ్చి రోడ్ల మీదకి పంపితే అలా ప్రాణాలు గాల్ల కలుసుడే కాదు తొవ్వెంట ఓయటోళ్ళ ప్రాణాలు కూడా గాల్ల దీపం లెక్కనే అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా పిల్లలకు లచ్చల విలువ చేసే స్పోర్ట్స్ బైకులు కొనిచ్చి అలా జీవితాలను మీరే ఆగం చెయ్యకుండ్రి, ఏమంటున్నావు సరేనా? కొన్ని ఊళ్ళల్లో బడికి పోయే పిల్లల్ని ఆటోలలో పంపిస్తున్నారనంటే అబ్బో 20 మంది పిల్లల్ని ఒక్కటే ఆటోలలో ఇరికిచ్చి ఇరికిచ్చి అటిని ఇటిని బ్యాగులు తగిలిస్తుంటారు. ఆ బ్యాగులన్నీ ఎట్లుంటాయనంటే కింద 7 ఆటో పడుతుందనే భయం మనకే అనిపిస్తుంటుంది. ఈ మనం భయపడుతుంటాం కానీ వాళ్ళు మాత్రం కామన్గానే వాళ్ళు రెగ్యులర్గా ఇట్లనే పోతుంటారు. ఇటువంటి సీన్లను మనం బాగానే చూసినాం. కానీ ఇదే గిడో కాడ మాత్రం అటువంటి పిల్లల్ని ఆటోలో కాదు బండి మీదనే బడికి పంపుతున్నారు. కానీ ఒక్క బండి మీదనే ఎంతమందిని పంపించిందో బడికి తీసుకుపోతున్నారో చూస్తే మాత్రం మీరు నోరెలే పెడతారు పక్కా.
ఆయమ్మనే, ముంగట ఒక్కళ్ళు, నడిమిట్ల ముగ్గురు, వెనక ఇద్దరు, మొత్తం ఆరుగురు పిల్లగాళ్ళు, బండి నడిపేటంతో ఏడుగురు, మళ్ళా బ్యాగులన్నీ ఎక్స్ట్రా, ఇట్లా ఇంత మందిని ఎక్కించుకొని డేంజర్ గా బడికి తీసుకుపోతున్నాడు ఈ అన్న. చూస్తుంటే మనకే మత్తు భయం అవుతున్నది కదా. కాకపోతే ఈయన నడిపేటైనా భయపడతలేడు, కూసున్న పిల్లగాళ్ళు భయపడతలేరు. మరి రోజు ఇట్లనే పోతారో లేదంటే ఇయాలనే ఆటో గిట్లా రాకపోతే పోతున్నారో తెలియదు గానీ, యూపీలో ఒక్క బండి మీద ఇంత మంది పిల్లల్ని ఎక్కించుకొని పోతున్నాడు. అదృష్టం కొద్దీ దేవుని దయ వల్ల ఏం కాలేదు గానీ, ఏదైనా ప్రమాదం అయితే పరిస్థితి ఏందో ఒక్కపారి ఆలోచన చెయ్యుండ్రి. మరి దీని మీద యూపీ పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో గానీ, జనాలు మీరైతే ఇటువంటి సాహసాలు చేయకుండా అయ్యా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండ్రి. ఏమంటున్నావు, తర్వాత ఏమన్నా కారణం అయితే బాధపడకుండ్రి, సరేనా? ఓ సిట్టమ్మ, టాటా, బాయ్ బాయ్, మంచిగా చదువుకో. ఇలా మంచిగా చదువుకొని టీచర్ చెప్పిన హోంవర్క్ అంతా పక్కాగా చేయి. మళ్ళా సాయంత్రం వచ్చినాక బయటికి పోయి మంచిగా పానీపూరి తినొద్దాం, సరేనా? టాటా. ఆగో, ఎవరికి టాటా చెప్తున్నావయ్యా అని అనుకుంటున్నారా? ఇగో గీడో కాడ పద్ధతిగా స్కూల్కి పోతున్నా, చెల్లెకి చెప్తున్నా. ఇంతకు ఆమె నీకు తెలుసా అనంటే తెలియదు, కానీ అందరు తిడుతుంటే నాకు మత్తు బుగురు అనిపించింది. గంత మంచిగా చదువుకునే పిల్లను తిడతారు అనొల్లా, చూడండి ఎంత సిన్సియర్ స్టూడెంట్ లెక్కన ఉన్నదో. చూసిండ్రా, ఎంత మంచిగా బడి బట్టలు వేసుకొని బ్యాగ్ తలిగించుకొని స్కూల్కి పోతున్నదో. పాపం బడి దూరం ఉన్నది కావచ్చు, అందుకే స్కూటీ తీస్తున్నది. అయినా ఎందుకు రషెల్లే, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బండి నడపాలే కదా. ఓహో, స్కూల్కి ఇట్లా బండి మీద పోతున్నదనే కావచ్చు అందరూ ఈమెను దిడుతున్నది అనుకుంటున్నారా? కథ మొత్తం వేరే ఉన్నది. అదేంటంటే, ఈమె స్కూల్ పిల్ల అనే దానికంటే కూడా దొంగ పిల్ల అనాలే, ఎందుకంటే ఈమె ఈ బండిని ఎత్తుకబోతున్నది. బుజ్జి ఓ అపార్ట్మెంట్లకు పోయిందట. మీ బండి మా కారుకు అడ్డంగా ఉన్నది, తీసి పక్కకు పెట్టి తాళాలు తెస్తా అన్నదట. చిన్నపిల్ల బడి బట్టల మీద బ్యాగ్ తలగేసుకుని ఉంటే నిజమే అనుకొని తాళాలు ఇస్తే బండి తీసుకొని పత్తకు లేకుండా పోయింది. ఇక ఇంకా వస్తలేదని చూస్తే ఇంకెక్కడ పిల్ల, తర్వాత ఈమె దొంగ అని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు రాసుకున్నారు. ఇది వారణాసిలో జరిగిన దొంగతనం. కానీ బుజ్జి గింతంతే ఉన్నది, కానీ దొంగ తెలివి బాగానే ఉన్నట్టున్నది. గీ వయసులనే ఇట్లా దొంగతనాలు చేస్తున్నదంటే ఇంకా పెద్ద పెరిగితే ఎన్ని దొంగతనాలు చేస్తుందో ఏం కథనో పోన్రి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అగ్గో, ఎవరిదయ్యా ఇవాళ బర్త్డే? ఏందో మస్తు జోరుగా చెప్తున్నావు శుభాకాంక్షలు అని అనుకుంటున్నారా? అయితే బర్త్డే మనసులది కాదు, ఇక్కడ ఇంగో ఈ బండిది. ఇంగో ఈ బండిదే బర్త్డే. సపాట్లు కొట్టుండ్రి, సపాట్లు కొట్టుండ్రి. ఏయ్, హ్యాపీ బర్త్డే బైగో,
హ్యాపీ బర్త్డే బైగో, హ్యాపీ హ్యాపీ బర్త్డే బైగో, హ్యాపీ బర్త్డే బైగో. ఇదెక్కడ సీతారాములా, ఎక్కడన్నా బండికి పూజ చేపిస్తారు కానీ ఇట్లా బర్త్డే చేస్తారా? అంటే పూజ చేసుడు కామన్, కానీ అదే బర్త్డే చేసుడు స్పెషల్ అనుకుంటా ఇట్లా కేక్ కోపించిండ్రు బండితోని. భలే గమ్మత్తుకున్నది కదా, కత్తిని టైరుకు కట్టి వెనకకు ముందుకు అంటుంటే కేక్ కట్ అయింది. ఈ సోషల్ మీడియా వచ్చిన సంది ఒక్కొక్కరికి ఎప్పుడు లేని ఉపాయాలు వస్తున్నాయి. ఇక అట్లనే వీళ్ళకు కూడా ఈ ఉపాయం వచ్చింది, అందుకే బర్త్డేకు ఇట్లా కేక్ కోయించిండ్రు. ఇంకా నయం, పెద్ద డిన్నర్ కూడా పెట్టి చుట్టాలందరినీ విలువలేదు బట్టు నా బండిది బర్త్డే అని. ఇప్పుడు ఈ వీడియో మాత్రం వైరల్ అవుతుంది. కొందరు ఇవేం ఆలోచనలు దిక్కుమాల పనులని కొందరంటే అరే భలే ఉందే ఐడియా అని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా అన్నలు, మా తరపున నీ బండికి హ్యాపీ బర్త్డే. ఏడా కూసి కాకుండా నీ బండి మంచిగా నడవాలి. ఒక లీటర్ పెట్రోల్ పోతే 2 లీటర్లు పోయే దూరం పోవాలని చెప్పి కోరుకుంటా, ఇంకా ఉంటాం మళ్ళా. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక పారి హెడ్లైన్స్. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం అన్నాడు సీఎం. ఎఫ్టీఏలు బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలు చేయరట క్రమబద్ధం. రెడ్ బుక్ సాంప్రదాయం మంచిది కాదన్నాడు జగన్. కూటమి ప్రభుత్వానికి అధికారం ఉండదట ఎల్లకాలం. చిరాయింపు ఎమ్మెల్యేలకు కౌశిక్ రెడ్డి పంపిండు చీరలు గాజులు. అధికార ప్రతిపక్షాల నడవ ఉడిచితట్టు లేవు ఈ మంచాతులు. లైకుల కోసం పోరగాళ్ళు పడితే పిచ్చి కథలు, కేసు రాసి వార్నింగ్ ఇచ్చిర్రు పోలీసులు. బండి మీద మెలిగిర్రు పిల్లలను, పరేషాన్ అవుతున్నారు నెటిజన్లు. ఇగో ఇవ్వుల్లా ఇవాళ మన సీటీమార్ వార్తలు. మేం చెప్పిన అన్ని జబ్బరదత్తుకున్నాయిలే, ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా మీ ముంగరికి వస్తాము, మళ్ళా కలుద్దాం. అప్పటిదానిక చూస్తేనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.